దేశంలోని మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవ మహిళలపై దారుణంగా ప్రవర్తించిన నిందితులను ఉరిశిక్ష వేయాలని అదే విధంగా బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ జనరల్ సెక్రటరీ జీవన్ కుమార్ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏలూరు జిల్లా పాస్టర్ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ మణిపూర్ సంఘటన దురదృష్టకరమనే మోడీ అసమర్థ పాలన వల్లే ఈ దుర్భర గాథలు సంభవిస్తున్నాయని అన్నారు. ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షుడు పెరికే వరప్రసాద్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంఘం సభ్యులు పాస్టర్ అబ్రహం మాట్లాడుతూ దేశంలో ఏ మతమైనా ప్రజాస్వామ్యబద్ధంగా నివసించే హక్కు ఉందన్నారు. మణిపూర్లో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజలంతా సిగ్గుపడాల్సిన విషయమన్నారు. దళిత నాయకుడు పొలిమేర హరికృష్ణ, ఏలూరు నగరం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు జాన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి రాతపూర్వకంగా దళిత క్రిస్టియన్ కోరుతూ లేఖలు పంపిస్తామని అన్నారు. తక్షణమే ఎలాంటివన్నీ కూడా మానుకోవాలి, క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. ఏదైతే మణిపూర్లో సేవ్ మణిపూర్, ప్రేయర్ మణిపూర్ అని మా క్రైస్తవ సోదరులు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ రోజున నిరసన ధర్నాలు, ర్యాలీలు, పీస్ ర్యాలీలు ఎన్నో జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా క్షేమ కుట్టినట్లు కూడా మోడీ గారు లేకుండా సౌభ్రతత్వానికి తూట్లు పొడిచే విధంగా మోడీ గారు ఉండటం అన్నది చాలా దురదృష్టకరం. తక్షణమే మోడీ గారు జోక్యం చేసుకోవాలి, అక్కడ రక్షణ కల్పించాలి, మణిపూర్లో క్రైస్తవులకు రక్షణ కల్పించాలని, మరణించిన కుటుంబాలకి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశాన్ని పాలిస్తున్న నాయకులు, మరి పాలించిన నాయకులు, ఆ రాజకీయ పార్టీలు మరి ఆలోచన చేస్తున్న అవసరం, ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ, మరి రానటువంటి కాలంలో ఇటువంటి దుర్ఘటనలు, ఇటువంటి మరి పునరావృతం కాకుండా ఖచ్చితమైనటువంటి చట్టాన్ని, ఈ నూతన చట్టాన్ని ప్రవేశపెట్టి మరి భవిష్యత్ కాలంలో ఇటువంటిది మరి జరగకుండా మరి చర్యలు తీసుకున్న బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలంటే పెద్దలు తీసుకొని దళిత, గిరిజన, పేద సామాజిక వర్గాల మహిళలకు పూర్తి స్థాయిలో మరి రక్షణ కల్పించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంఘటనలు అయితే ఇప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన ఏమిటంటే, రిజర్వేషన్లు మాకు కూడా కల్పించాలని, ఆర్థికంగా అన్ని విధాలుగా బలపరచబడి స్థిరపరచబడే మేటి జాతి వారు కేంద్ర ప్రభుత్వానికి వినతిని తెలియజేశారు. ఆ రిజర్వేషన్లు ఆ విధంగా పంచిపెడితే మా జనాభా ప్రాతిపదిక ప్రకారం ఏ విధంగా కూడా అందరికి కూడా సమపాలంగా అందించబడదు. కాబట్టి మమ్మల్ని కూడా కొన్ని గుర్తించి, మా యొక్క పరిస్థితులు కూడా గమనించి మీరు న్యాయపరంగా సూచన చేయడానికి కేంద్రంకి విజ్ఞప్తి చేస్తూ ర్యాలీ చేశారు ఈ కుక్కీ జాతి వారు. మా మీదే మా యొక్క విన్నపాలను తోచుకొచ్చడానికి ఇలా చేయలేనటువంటి వారు భారతదేశంలో నివసించడానికి వారికి సకల విధమైన హక్కులు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుకి ఏ హక్కులు వర్తిస్తాయో క్రైస్తవులు కూడా వర్తిస్తాయి. క్రైస్తవులు ఏదో వారు క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగి ఉన్నారనే ఒక ఆలోచనతో మత మార్పిడి బిల్లులు తీసుకొచ్చేసి ఎన్నో విధమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో అన్ని దేశాల వారు, అన్ని మతాల వారిని గౌరవించే విధంగా ఉంటే భారతదేశంలో ఇందుకు విభిన్నంగా ఉంది. అది 79 రోజుల సంఘటనల తర్వాత, మణిపూర్ అంతా కూడా అట్టుడుగుపోయినటువంటి పరిస్థితుల తర్వాత, మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవ మోడీ గారు పెదవి తెరిచి మాట్లాడటం జరిగింది.